మన అవసరాలను బట్టి ఎలా అయితే కారును సెలెక్ట్ చేసుకుంటామో, మనం డ్రైవ్ చేసే పరిస్థితులను బట్టి కూడా కారును ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు డ్రైవ్ చేసే కండిషన్స్కి తగిన కారుని మీరు ఎంపిక చేసుకోకపోతే నిత్యం అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఊర్లలో అయితే మీరు ఎలాంటి కారును సెలెక్ట్ చేసుకున్నా పెద్ద తేడా ఉండదు. కాకపోతే సిటీ అనేసరికి మీరు ఖచ్చితంగా డ్రైవింగ్ కండిషన్స్కి తగిన కారును కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. నగరాలనగానే ట్రాఫిక్, పార్కింగ్ ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అలాంటి కండిషన్స్కి ఈ కార్ అయితే మీకు పర్ఫెక్ట్ కాంబినేషన్ అవుతుంది. ఇప్పుడు చెప్పుకోబోయేది మారుతికి చెందినటువంటి హ్యాచ్ బ్యాక్ ఇగ్నిస్ గురించి. ఇగ్నిస్ అనేది లుక్స్ పరంగా ఎంతో స్టైలిష్గా ఉంటుంది. అంతేకాకుండా ట్రాఫిక్లో అయితే ఈ కారుతో ఎంతో సులభంగా డ్రైవ్ చేయొచ్చు. అంతేకాకుండా మీకు పార్కింగ్ సమస్యలు దాదాపుగా తగ్గిపోతాయనే చెప్పాలి. ఎందుకంటే సాధారణ హ్యాచ్ బ్యాగులతో పోలిస్తే ఈ కారుని పార్క్ చేయడానికి చాలా తక్కువ ప్లేస్ సరిపోతుంది. మరి ఈ కారు ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, ధర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మారుతి ఇగ్నిస్ సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫా అనే మొత్తం 4 వేరియంట్లో లభిస్తుంది. దీని బేస్ మోడల్ ఎక్స్షోరూమ్ ధర 584,000 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. అలాగే వేరియంట్ మారుతున్న కొద్దీ ధర కూడా పెరుగుతూ ఉంటుంది. హై ఎండ్ మోడల్ ఎక్స్షోరూమ్ ధర 816,000 రూపాయలుగా ఉంది. ఇంజిన్ విషయానికి వస్తే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్తో వస్తుంది. ఇది 83 PS/130 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో మీకు మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్సిషన్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు ఏ ట్రాన్సిషన్స్ ఎంచుకున్నా కూడా మైలేజ్ మాత్రం లీటర్కు 20.89 కిలోమీటర్లు ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో 7 inches ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కూడా ఉన్నాయి. హియర్ఎల్తో LED ప్రొజెక్ట్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూడా ఈ కారులో అందుబాటులో ఉంది. సేఫ్టీ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇందులో మీకు డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. EBD కూడినటువంటి ABS సిస్టమ్ కూడా ఉంది. అలాగే వెనుక వైపు పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. ఈ కారు టాటా టియాగో, మారుతి వ్యాగనారు, మారుతికి చెందినటువంటి సెలారియో మోడల్స్తో పోటీ పడుతూ ఉంటుంది. ఈ కారు ముఖ్యంగా సిటీ లైఫ్కి ఎందుకు బెటర్ అంటే ఈ కారు పవర్ విషయానికి వస్తే 83 PS వస్తుంది. నిజానికి ఇది లాంగ్ డ్రైవ్, హైవే మీద డ్రైవ్ చేయడానికి సెట్ కాకపోవచ్చు, కానీ సిటీ లైఫ్కి మాత్రం చాలా బాగా యాప్ట్గా ఉంటుంది. కాస్త తక్కువ పవర్ కాబట్టి ఇది మంచి మైలేజ్ ఇచ్చేందుకు కూడా దోహదపడుతుంది. అలాగే మీకు డైమెన్షన్స్, లుక్స్ పరంగా ఇగ్నిస్ కాస్త చిన్నగా ఉంటుంది. అలాగనే కంఫర్ట్ విషయంలో పెద్దగా కాంప్రమైజ్ కాలేదు. సైజ్ కాస్త చిన్నగా ఉండటం వల్ల ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి. మరి ఈ మారుతి ఇగ్నిస్ ధర, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.